తనయుడు పోచారం భాస్కర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ పిఎస్లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి లక్ష్మీనారాయణ ఇంటి వద్ద పోచారం భాస్కర్ రెడ్డి అనుచరులతో కలిసి డ్రైవర్పై దాడి చేశారని మండిపడ్డారు. దీంతో బాన్సువాడ పిఎస్ ఫిర్యాదు చేసిన అనంతరం నోటికి నల్ల బ్యాడ్జీ కట్టుకుని కూడా ఆయన నిరసన వ్యక్తం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో గేటు తీసుకొని మరి గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడికి పాల్పడి చంపుతాం మీ సార్ను చంపుతాం మీ భయసాబును చంపుతాం అని చెప్పి పైకి వచ్చి తలుపులను బద్దలు కొట్టేటువంటి విఫల యత్నం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ చరమ దశలో ఉన్నటువంటి తరుణంలో మరి ఈ రకమైనటువంటి భయాందోళనలను సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి చర్య కాదు. కదులుతున్న మూలాలను పరిస్థితిని తెలుసుకొని మరి ఆందోళనతో భయాందోళన పరిస్థితులను కల్పించడం కోసం ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడ్డ వాళ్ళ మీద కఠినమైన చర్యలు టౌన్లో